ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏ రాష్ట్రంలోనైనా సిబిఐ ఐటీ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల మీద దాడులు చేయటం పరిపాటి అయిపోయిందండి. అది చాలా కాలంగా చూస్తున్నాం మనం, ఎస్పెషల్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి చాలా ఎక్కువైంది. గతంలో అసలు లేదని చెప్పలేము, కానీ గతంలో ఇంత ఓపెన్గా మరి ఇంత బ్లేటెంట్గా ఎప్పుడు జరగలేదు. ఈ మధ్యకాలంలో తప్పనిసరిగా ఎన్నికలప్పుడు ప్రతిపక్షం ఎవరుంటే వాళ్ళు వాళ్ళ ఆ నాయకుల మీద ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఐటీ వాళ్ళు ఏదో ఒక వంక మీద వాళ్ళ మీద దాడి చేయడం అనేది తరచుగా జరుగుతోంది. ఆ నేపథ్యంలో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. అయితే ఆశ్చర్యంగా తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ మీద కాకుండా అధికార బీఆర్ఎస్ మీద జరగాలి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళు మరి పెద్ద ఎత్తున సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి. అందులో చాలామంది బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద జరిగితే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల టైంలో జరగడం అన్యాయమే అనుకోండి, కానీ కనీసం అధికార పార్టీ కాబట్టి చేస్తున్నారని గతంలో చేశారు. యాక్చువల్గా బీఆర్ఎస్ మీద కూడా గుర్తుంటే అందరికీ మల్లారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని అనేక మంది మీద మరి ఈ రైట్స్ జరిగినాయి. కానీ సడన్గా ఈసారి ఎన్నికల్లో ఒక మార్పు వచ్చిందండి. ఆ మార్పు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ మీద కాకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ అనేది ప్రధాన శత్రువు అవ్వడం ఒక కారణం, రెండవది బీఆర్ఎస్ గెలవడానికి బీజేపీ సుముఖంగానే ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది ఇప్పటికే చాలామందికి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఒక అవగాహన కుదిరిందని, అందువల్ల బీఆర్ఎస్ గెలుపు కనుక ఉంటే దానివల్ల తమకు లాభమే అని చెప్పి ఇవాళ బీజేపీ నమ్ముతోంది. ఎందుకంటే రేపు అవసరమైతే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు వాళ్ళ ఎంపీలు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. దానికి సంబంధించిన ఒక అవగాహన కూడా ఏర్పడింది అని చెప్పి ఒక స్పెక్యులేషన్ ఉంది, ఎంతవరకు నిజమో తెలియదు అది. సో ఆ ఈ కారణమేమైనప్పటికీ స్పష్టంగా ఇక్కడ మాత్రం ఒకటి కనిపిస్తోంది, అదేంటంటే కాంగ్రెస్ నాయకుల మీదనే ఈ దాడులు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మానికి చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగినాయి. ఆయన యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ నుంచి 2014 ఎంపీగా ఎన్నికయ్యాడండి. జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకే ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య చాలా బంధం ఉన్నది కాబట్టి ఆయన సలహా మేరకు బీఆర్ఎస్కు వెళ్ళాడు. అక్కడంతా బాగానే నడిచింది. తర్వాత కారణాలు ఏమైనప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వంతో ఆయన కొన్ని విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరాలని చెప్పి ఆలోచించాడు. బీజేపీలో చేరాలి అని చెప్పి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారని చెప్పి చెప్తారు. అయినప్పటికీ తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఆ పార్టీయే రేపు గవర్నమెంట్లోకి రావచ్చు అని చెప్పి అనుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చివరికి మరి కాంగ్రెస్ని ఎంపిక చేసుకున్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఖమ్మంలో. ఈ నేపథ్యంలో ఆయన మీద మరి ఐటీ వారు దాడులు చేశారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ గతం నుంచి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆయన బీఆర్ఎస్లో చేరడానికి కూడా కారణం అదే, ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్లు ఇచ్చారు. కానీ దీంతో ఏమీ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన చాలా కాంట్రాక్ట్లు ఇచ్చారండి, చాలామందికి తెలియని విషయం, చాలా భారీ ఎత్తున ఇచ్చారు. ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వారి తాలూకా మనుషులకి కొంత ఆందోళన కలుగుతోంది అని చెప్పి తాజాగా సమాచారం అండి. ఎందుకు ఈ ఆందోళన అంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసేటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్నింటిలో కూడా అధికారం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందినటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా భాగస్వాములు అందులో. అందుకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి. అందులో దాదాపు 1,200 కోట్లు ఒక విద్యుత్ రంగంలోనే ఇచ్చారు. అది కాకుండా ఒక 270 కోట్లు పూడుక తీత నీటిపారుదల శాఖలో పన్నుల కోసం అని చెప్పి కాంట్రాక్ట్లు ఇచ్చారు. అదేవిధంగా ఖనిజాలకు సంబంధించి సీనరేజ్ వసూలు అని చెప్పి ఏజెన్సీలు ఉంటాయి, ఏజెన్సీలకి అప్పు చెప్తారు, అది కూడా ఇచ్చారు. ఆ విధంగా దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్త్ కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. సహజంగానే మరి అవన్నీ ఊరికినే ఉచితంగా ఇవ్వరు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎక్కడో ఖమ్మంలో ఉన్నాయనికి అంటే అందులో అధికార పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా అందులో వాటాలు, భాగస్వామ్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో వాళ్ళ డబ్బు కూడా చాలా ఉన్నది, అందులో వచ్చే లాభాల్లో కూడా అందరికీ వాటా ఉన్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ ఐటీ దాడులు ఎప్పుడైతే జరిగినాయో అందులో అందరి లెక్కలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. తీయాలి అనుకుంటే ఐటీ వాళ్ళు అన్నీ తీస్తారు కాబట్టి ఇందులో ఎవరెవరికి డబ్బులు ఏంటని, ఎవరెవరు భాగస్వాములు ఏంటి అని. సో ఈ అందువల్ల పొంగులేటి మీద ఈ ఐటీ దాడులు జరిగిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నాయకులు, ఒక పార్టీ పెద్ద నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందారు.
ఎలర్ట్ అయ్యారు, దీనికి సంబంధించి డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రస్తుతం ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి సమాచారం అండి.